సీత గురించి మనలో చాలామందికి తెలియని 12 పురాణ వాస్తవాలు. ఆమె అన్ని వయసుల మహిళలకు స్ఫూర్తి. విష్ణు యొక్క 7వ అవతారమైన శ్రీరాముని భార్య సీతాదేవి. మహర్షి వాల్మీకి రచించిన హిందూ చరిత్రలో అత్యంత ప్రముఖమైన రామాయణంలో ఆమె ప్రధాన పాత్ర. శ్రీమూర్తి ఎలా ఉండాలనే దానికి ప్రతిరూపం సీత. 14 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో గడిపిన తర్వాత కూడా సీత తన జీవితంలోని కష్టకాలాల గురించి ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. తన భర్త పట్ల ఆమెకున్న విధేయత మరియు భక్తికి ప్రసిద్ధి చెందినది. భారతీయ చరిత్రలో ఒక మహిళ అన్ని వయసుల మహిళలకు ప్రేరణగా నిలుస్తుంది. ఇంత భక్తి ఉన్న ఆమెకు దురదృష్టకరమైన ముగింపు వచ్చిందని మీకు తెలుసా? రామాయణం కథనం ప్రకారం దేవి సీత భూమిలోకి దిగిపోయింది. ఆమె ఈ అన్యాయమైన జీవితంలో జీవించడానికి ఇష్టపడలేదు. ఆమెను అంగీకరించమని భూమిని వేడుకుంది, మరియు ఆమె విన్నపం కూడా వినపడింది. భూమి నాటకీయంగా చీలిపోయి సీతను తీసుకువెళ్ళింది. సీతాదేవి గురించి మనలో చాలామందికి తెలియని కొన్ని వాస్తవాలను తెలియజేస్తున్నాను. సీత అనే పేరు సంస్కృత పదం నుండి ఉద్భవించింది. దీని అర్థం పొలము అని అర్థం. ఆమె పొలాన్ని దున్నుతున్నప్పుడు జనక మహారాజు ద్వారా కనుగొనబడింది. వేదకాలంలో ఆమె సంతానోత్పత్తికి సంబంధించిన దేవతలలో ఒకరు. సీతాదేవి జన్మస్థలానికి సంబంధించిన సుదీర్ఘ చర్చ జరిగింది. కొందరు దీనిని దక్షిణ నేపాల్లోని మిథిలలోని జనక్పూర్ అని చెబుతుండగా, కొందరు దీనిని బీహార్లోని సీతామర్షిగా చూస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ టాపిక్ మీదైనా వీడియోలు కావాలనుకుంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. దేవి సీత చిన్నతనంలో తన సోదరీమణులతో ఆడుకుంటూ విల్లు పెట్టిన బల్లని తెలియకుండానే ఎత్తేసింది. ఇది మిథిలలో ఎవరు చేయలేని పని. అయితే ఈ సంఘటనను జనకుడు గమనించాడు, మరియు అతను తన కుమార్తె వలె బలమైన అల్లుడు కావాలనుకున్నందున స్వయంవరానికి నేపథ్యంగా చేయాలని నిర్ణయించుకున్నాడు. సీతాదేవి గురించి ఒక మనోహరమైన వాస్తవం ఏమిటంటే, ఆమె వేదవతి యొక్క పునరుద్ధానం అని కూడా భావించబడింది. ఆమె విష్ణు యొక్క భార్య కావడానికి ఆమె ప్రాయశ్చిత్తం చేస్తున్నప్పుడు రావణుడు దాడి చేయడానికి ప్రయత్నించాడు. తన భర్తకు చాలా విధేయతతో ఉన్నప్పటికీ సీతను అయోధ్యను విడిచిపెట్టి తన జీవితాంతం అడవుల్లో గడపమని కోరింది. ఆమె లవకుశులను మోసుకెళ్ళింది. రావణుడిని వివాహం చేసుకున్నప్పుడు సీత వయస్సు కేవలం 6 సంవత్సరాలని నమ్ముతారు. సరే, సీత రావణుడి కూతురా కాదా? ఆమె నిజమైన తల్లిదండ్రులు తెలియనందున ఆమె కథకు వివిధ భిన్నాలు ఉన్నాయి. ఆమె పుట్టకముందే జ్యోతిష్కులు వారి మొదటి బిడ్డవారి నాశనానికి కారణమవుతుందని అంచనా వేశారు. అది విన్న రావణుడు ఆమెను దూరదేశంలో పాతిపెట్టమని తన మనుషులను కోరాడు. ఆమెను పెంచిన రాజు జనక మహారాజ్ ద్వారా ఆమె కనుగొనబడింది. రాముడు స్వయంవరంలో సీతను కలుసుకున్నాడని నమ్ముతారు. అయితే అది నిజం కాదు. పురాణాల ప్రకారం రాముడు మరియు లక్ష్మణులు జనగిరి చేరుకున్నారు, మరియు ఆ స్థలాన్ని అన్వేషించడానికి కొంత సమయం తీసుకున్నారు. వారు పార్వతీదేవిని పూజించే సీత ఉన్న తోటను సందర్శించారు. రాముడు, సీత, లక్ష్మణుడు వనవాసం చేస్తున్నప్పుడు దశరథుని మరణం గురించి వారికి తెలియజేయబడింది, మరియు సీత వారి అన్ని పదార్థాలతో శ్రాద్ధ పూజ చేసింది. శ్రేయస్సు, సంపద, విజయం మరియు ఆనందానికి ప్రతీక అయిన లక్ష్మీదేవి అవతారంగా సీతాదేవిని భావించారు. సీతాదేవి గొప్ప వంటకురాలని నమ్ముతారు. సీత గురించి మరొక అస్పష్టమైన నిశ్చయత ఏమిటంటే, రామాయణంలోని కొన్ని రూపాల్లో మాయ సీత ప్రస్తావన ఉంది. మాయ సీతను రావణుడు ఎత్తుకు వెళ్ళాడు. అయితే నిజమైన సీత అగ్నిదేవుడు అగ్నితో ఆశ్రయం పొందింది. ఆమెను పార్వతీదేవి నివాసానికి తీసుకెళ్ళింది. ఆ తర్వాత యుద్ధం ముగిసిన తర్వాత ఆమె రాముడి వద్దకు తిరిగి వచ్చింది. మాయ సీత తన తదుపరి జన్మలో ద్రౌపదిగా పునరుద్ధరించబడిందని చెబుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ టాపిక్ మీదైనా వీడియోలు కావాలనుకుంటే కింద కామెంట్స్లో తెలియజేయండి.